2015 తులారాశి వారికి శుభాశుభ మిశ్రమంగా ఉంది. 2015లో తులారాశి వారికి ఎలిమినేషన్ ఇంకా కూడా నడుస్తూనే ఉన్నది కనుక ఈ తులారాశి వారికి 2015 ఆగస్టు తదుపరి నుంచి గురుబలం కారణం చేత కొంత సానుకూలత ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఘటనలు ఏవైతే ఉన్నాయో, ప్రతికూలతలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా ఈ సంవత్సరం ఆగస్టు తర్వాత నుంచి కూడా సానుకూల పడడానికి ఆస్కారం ఉంది. మీరంటే ఏమిటో ఈ సమాజం గుర్తిస్తుంది, మీ అవసరాన్ని తెలుసుకుంటుంది. మీతో మాకు పని లేదు అనుకునేటువంటి వారందరూ కూడా మీ దగ్గరికి రావడం, మీరు ఒక సహాయం కావాలని చెప్పని మిమ్మల్ని అర్థించడం మీ మీద మీకున్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచుతుంది. మీరు ఏవైతే కోల్పోయా నా జీవితంలో నేను సాధించలేకపోయినా అనుకుంటారో అవన్నీ కూడా సాధించడానికి కావాల్సినటువంటి వెలుగు రేఖలు 2015లో తులారాశి వారికి కనబడతాయి. అలానే తులారాశి వారికి 2015లో వివాహాది శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో సానుకూల పడవలసినటువంటి అవన్నీ కూడా చక్కగా సానుకూల పడతాయి. వివాదాల్లో నుంచి బయటపడగలుగుతారు. అన్ని విధాలా అనుకూలంగానే కాలం గడుస్తూ ఉన్నప్పటికీ కూడా తృప్తి మాత్రం కొంత లోపాయకారిగా ఉంటుంది. నాకు రావాల్సినటువంటి పేరు ప్రఖ్యాతులు ఇంతేనా, నేను సంపాదించుకోవాల్సిన ధనం ఇంతేనా, నేను అనుకున్న విధానం ఇలానేనా అని చెప్పని మాత్రం అనుకుంటారు. మరింతగా వృద్ధిని కోరుకుంటారు. అదేమి తప్పు కాదు, కానీ తృప్తి లేకపోతే మాత్రం వచ్చేటువంటి ప్రతి ఒక్క వ్యవహారం లాభం ఏదైతే ఉందో చాలా చిన్నదిగా కనబడుతుంది. కనుక మిమ్మల్ని మీరు చిన్నపుచ్చుకున్న వారు అవుతారు. కనుక వచ్చిన దాంట్లో తృప్తి పట్ట మాత్రం చెప్పదగినటువంటి సూచన. వాక్స్థానంలో పాపగ్రహమైనటువంటి శని సంచారం నడుస్తుంది. కనుక మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లుగా ఆలోచించుకొని మాట్లాడటం, మీ మాట ఇంకొకరికి వివాదానికి వివాదాస్పదం అయ్యే విధంగా ఉండడానికి కానీ ఆస్కారం లేకుండా చూసుకోవడం అనేది మాత్రం తులారాశి వారికి అన్ని విధాలు చెప్పుకోవలసినటువంటి అంశంగా ఉంటుంది. మీ యొక్క మాట బయట చెల్లుబాటు అవుతుంది, కానీ ఇంట్లో మాత్రం చెల్లుబాటు కాదు. అన్ని విధాలా బాగున్నప్పటికీ కూడా గృహకల్లో మాత్రం తప్పకపోవచ్చు. అందుకని ఇంట్లో మాత్రం కాస్త జాగ్రత్తలు పాటిస్తూ ఉండండి. భార్యతో కానివ్వండి, పిల్లలతో కానివ్వండి, ఎవరితో అయినా సరే ఇంట్లో వాళ్ళతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటూ ఉండండి. అలానే సంతానం యొక్క ఉన్నతి మీద దృష్టి పెడతారు, కానీ సంతానాన్ని శాసించే ధోరణిలో వెళ్తారు. అలా సంతానాన్ని శాసించే ధోరణిలో కాకుండా వారికి నచ్చజెప్పే ధోరణిలో వెళ్ళినట్లయితే కనుక మీరు అనుకున్న పనులన్నీ కూడా సాధించుకోగలుగుతారు. విశేషించి ఎవరైతే నష్టపోయారో వ్యాపారంలో గత 2-3 సంవత్సరాలుగా లేక 5 సంవత్సరాలుగా, వారందరికీ కూడా 2015 ఆగస్టు తర్వాత నుంచి కూడా మళ్ళా తిరిగి లాభాలు రావడం అనేది చేకూరుతుంది. ఈ తులారాశి వారందరూ కూడా ప్రతి శనివారం కూడా శనికి నీలాభిషేకం చేయించుకోవడం, అంతేకాకుండా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం చేస్తూ వచ్చినట్లయితే కనుక మీకు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి.